नमस्ते डीएन5 न्यूज़ की स्वागत है मुंदुगा मुख्यांशालु जगरन्न कॉलनील निर्माणालनु परिशीलिंचिन चीराल एमएलए कणं बलरामकृष्णमूर्ति देश प्रजल ఆస్తులను అదానికి అప్పజెప్తూ ప్రజలపై ధరల మోత మోగిస్తున్న మోడీకి బుద్ధి చెప్పాలన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో చీరాలలో నిరసన ఎమ్మెల్సీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ లో పరిశీలన చీరాల తహసీల్దార్ జే ప్రభాకరరావు ఫిష్ మార్కెట్ ఏర్పాట్లపై దృష్టి పెట్టారన్న చీరాల మున్సిపల్ కమిషనర్ ఏసయ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను ముగ్ధుని చేసిన చీరాలకు చెందిన సూక్ష్మ కళాకారిణి అన్న మహిత రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడి 200 బస్తాల రేషన్ బియ్యం లారీని సీజ్ చేసిన అధికారులు పేరాలలో నీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఎదురుగా ఉన్న ఇంటిలోకి దూసుకువెళ్లిన ఆటో ఈశాని రాష్ట్రాల్లో బీజేపీ విజయం పట్ల చీరాలలో బీజేపీ నేతల సంబరాలు సామాజిక న్యాయం కోసమే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు చెప్పిన నీలం శామ్యూల్ మోజెస్ ఉగాది నాటికి జగనన్న కాలనీలన్నీ లబ్ధిదారులతో నిండిపోవాలని చీరాల శాసనసభ్యుడు కణం బలరామకృష్ణమూర్తి అధికారులను ఆదేశించారు. చీరాల నగర్లోని జగనన్న కాలనీలను ఆయన సందర్శించి నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభించని వారిని అధికారులు గుర్తించి వారికి అవసరమైన ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా అందేలా చేయాలని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ గృహాలు నిర్మించాలని ఇంజనీరింగ్ సిబ్బందికి సూచించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట చీరాల ఎండీఓ నేతాజీ హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు ఇతర అధికారులు ఉన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అదానీ అంబానీ ఏదడిగితే అది వ్రాసిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపించారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ప్రజల సొమ్మును మోడీ ప్రభుత్వం అదానీ అంబానీలకు దానం చేసుకుంటూ పోతున్నారన్నారు. వంట వండుకునే గ్యాస్ బండ గుదిబండలా మారిందన్నారు. బీజేపీ అధికారానికి రాకముందు 450 రూపాయలున్న గ్యాస్ ధర ఇప్పుడు 1,150 రూపాయలు పెంచి ప్రజలను అడ్డివిరిచారన్నారు. రాబోయే ఎన్నికల్లో మోదీని వదిలించుకుంటేనే ప్రజలకు ఉపశమనం దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐదువ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, సీఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, సీపీఎం కార్యదర్శి ఎన్ బాబురావు, ఎం వసంతరావు, కృష్ణమోహన్ పాల్గొన్నారు. పెట్రోల్ మీద పెత్తనం అంబానీది, ఇతర అన్ని సరుకుల మీద వాళ్ళదే. ఈ రకంగా అవినీతిమయమైపోయినటువంటి అదానీని నెత్తి మీద పోసి ఈరోజు దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నటువంటి ఘనత మోడీది. ప్రపంచ మోసగాడు, ఇప్పటిదాకా ప్రపంచ ధనవంతుడు అనుకున్నారు అదానీ, ఇప్పుడు ఇండియన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ప్రపంచ మోసగాడు అనేది రుజువైపోయింది. ఈ గ్యాస్ దిగుమతి చేసుకోవడానికి విశాఖ పోర్టు నుంచి గ్యాస్ స్టౌవ్గా దిగుమతి అవుతుంటే దాన్ని ఆపేసి ప్రభుత్వ రంగంగా ఉన్నటువంటి విశాఖ పోర్టు నుంచి ఆపేసి పక్కనే ఉన్న గంగవరం పోర్టును ముసి లాగేసుకొని గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాటాలను కూడా తీసేసుకొని ఆ పోర్టు నుంచి దిగుమతి చేసుకోవాలట గ్యాస్. ఆ పోర్టు నుంచి దిగుమతి చేసుకున్న గ్యాస్ని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ని ఒకవేళ ఒక నెలలో గ్యాస్ దిగుమతి చేసుకోలేదు అనుకోండి, ఆ నెల అవసరం లేదని. దిగుమతి చేసుకోకపోయినా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందట, వాళ్ళ భర్త ఖర్చులు ఇవ్వాల్సిందే. అది ఒప్పందం. ఇది దేశాన్ని ముంచే ఒప్పందమా, జనాన్ని బాగు చేసే ఒప్పందమా? ఇలాంటి ఒప్పందం కేంద్రం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు చెవులు ఒప్పుకుంటూ ఆమోదించాడు. గ్యాస్ రేటు మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. అందుకనే ఇలాంటి కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ఈ విధానాల్ని మొత్తం ప్రజానికి వ్యతిరేకించాలి. ఇది కమ్యూనిస్టుల సమస్య కాదు, ప్రతిపక్షాల సమస్య కాదు, దేశ ప్రజలందరి యొక్క ఉమ్మడి సమస్య. దీన్ని మనం వ్యతిరేకించి తీరాలి. వ్యతిరేకించకపోతే మనకు బతికే లేదు, భవిష్యత్తు లేదు. కొందరు అనొచ్చు ఇప్పుడు ధర్నాలు ఊరేగింపులు చేసి గ్యాస్ రేట్లు తగ్గుతాయని. ఖచ్చితంగా తగ్గుతాయి. ఎవడైతే తగ్గిస్తాడో వాళ్ళని అధికారంలో తీసుకురావాలి. పెంచేవాడికి ఓటేసి ఎట్లా తగ్గుతాయండి? పెంచుకొని ఈ పన్ను చేసుకో. మనం మాత్రం ఓటు నీకే గుద్దుతామంటే దానివల్ల మాత్రం తగ్గవు. ఎన్నికల దారి ఓట్ల దారి, ఓట్లది ధరల దారి, ధరలది అనుకుంటే కుదరదు. మన నెత్తి మీద వచ్చి కూర్చున్న ఈ శరీరిని వదిలించుకుంటే తప్ప
ప్రజలకు భవిష్యత్తు లేదు. అందుకనే ప్రజలందరూ చైతన్యంతో ముందుకొచ్చి ఎక్కడ కేంద్ర ప్రభుత్వ మంత్రులు వచ్చినా ఎంపీలు వచ్చినా వాళ్ళ బీజేపీ నాయకులు వచ్చినా నిలదీసి అడగాలి. మీరు చెప్పిన మాట అండి, చేస్తున్న పని అంటే మాట తప్పేటువంటి వాళ్ళకి మీకు అర్హత లేదు, పరిపాలించే కుర్చీ మీద దిగండి అని చెప్పిన ఆ రకంగా ప్రజలు నిలదీస్తే తప్ప ఎక్కడికక్కడ ఈ బీజేపీకి బుద్ధి రాదు. అందువల్ల ఇది సాధారణంగా ఎర్రజెండాలు పట్టుకొని చేసి ధర్నా కాదు, ప్రజలందరూ యొక్క హృదయ ఘోష. అందరూ రాలేకపోవచ్చు, వాళ్ళందరూ తరఫున ఈరోజు సిపిఎం వీధుల్లోకి వచ్చి వామపక్షాలు పోరాడుతున్నాయి. ఈ పోరాటానికి మద్దతునివ్వండి, మన అందరం కలిసి ఉమ్మడిగా పోరాడి మనకు జరిగే అన్యాయాన్ని ఎదిరించి సాధించుకుందామని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో చీరాల గడియార స్తంభ సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, సిపిఎం నాయకులు ఎం వసంతరావు, సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, నాయకులు డి నారపరెడ్డి, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ రషీద్ పాల్గొన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలని ఈ బడ్జెట్ లో కోతకొస్తుంది. ఆ రకంగా ప్రజల మీద సంపూర్ణమైనటువంటి భారం, చివరికి ఉజ్వల గ్యాస్ మీ అందరి కట్టెపుల్ల లేకుండా కన్నీళ్లు లేకుండా మేము ఉజ్వల గ్యాస్ ఇస్తున్నామని చెప్పేసి ఆ ఉజ్వల గ్యాస్ బండలు కూడా ఈరోజు తెచ్చుకోగలిగేటటువంటి పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కింద పై కింద మాత్రమే కాదు, పై మీద వండుకోవడానికి కూడా అవసరమైనటువంటి బియ్యాన్ని కూడా ఈ ప్రభుత్వం తగ్గించినటువంటిది మనమందరం చూస్తూ ఉన్నాం. గతంలో మనం చూసినట్లయితే కోవిడ్ కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కేజీలు ఫ్రీగా బియ్యం వచ్చినాయి. 5 కేజీలు రాష్ట్ర ప్రభుత్వం గతంలో సబ్సిడీ రేట్ల మీద ఇస్తూ ఉండేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి బియ్యాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం కోటా తగ్గించేసింది. అందువల్ల కేజీకి ఈరోజు ఒక మనిషికి 5 కేజీలు మాత్రమే బియ్యానికి పరిమితమైంది. ఇప్పటిదాకా బియ్యం రేట్లు మార్కెట్లో పెరగలేదు అంటే సబ్సిడీ బియ్యం మూలంగా. ఈ సబ్సిడీ బియ్యం కోటాని కూడా తగ్గించడం, దీన్ని కూడా నగదు బదిలీకి మార్చేటటువంటి ప్రయత్నం చేయడం చూస్తూ ఉన్నాము. సోదరి సోదరుల అన్నింటినీ కూడా నగదు బదిలీకి తీసుకొచ్చి ప్రజల యొక్క రక్తాన్ని పీల్చేటటువంటి ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పేదానికి అందరూ సంసిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల ఏకం కాకుండా కులాన్ని మతాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి విభజించేటటువంటి వ్యవహారం ఎల్లకాలం సాగదనేటటువంటి హెచ్చరికను కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమంతోనే కాదు, ఇంతకుముందు శ్రీనివాసరావు గారు ప్రస్తావించినట్లు రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ప్రజలకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నటువంటి ఈ బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం చేసేటటువంటి కార్యక్రమాలన్నింటిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని. మార్చి 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు చీరాల ఎన్ఆర్ఎన్ పిఎం హైస్కూల్లో సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను తహసీల్దార్ ప్రభాకర్రావు పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల నుంచి గదుల భద్రతపై సిబ్బంది సూచనలు చేశారు. తహసీల్దార్ ప్రభాకర్రావు మాట్లాడుతూ జిల్లా పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 27 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 13 కేంద్రాలు ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు చీరాల ఎన్ఆర్పిఎం హైస్కూల్లో స్ట్రాంగ్ రూమ్ను సిద్ధం చేశామన్నారు. కేంద్రాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్స్ 13 పోలింగ్ స్టేషన్స్, గ్రాడ్యుయేట్స్కి 27, టీచర్స్ 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి రెండింటికి ప్రత్యేకంగా స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసాం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. దానికి అన్ని మరమత్తులన్నీ కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఓటర్స్ కూడా స్లిప్ పంపిణీ జరుగుతుంది కాబట్టి ఓటర్స్ కూడా డిఆర్ఓ దగ్గర స్లిప్లు తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు మీకు సంబంధించిన పోలింగ్ బూత్లో ఓటు వినియోగించుకోవాల్సిందిగా. చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఫిష్ ఆంధ్ర ఫిట్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మెప్మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ముందుకొచ్చి ఆసక్తిదారులను గుర్తించాలని మున్సిపల్ కమిషనర్ ఎస్ఐ మెప్మా సిబ్బందికి సూచించారు. గతంలో ఫిష్ మార్కెట్లను కేవలం 1-2 చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సచివాలయం పరిధిలో కేంద్రాలకు అనుమతి ఇచ్చిందన్నారు. ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేసుకునే వారికి 40% సబ్సిడీతో పీడీసీసీ బ్యాంక్ నుండి 3 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. సమావేశంలో ఫిషరీస్ ఏడీ కృష్ణ కిషోర్, పీడీసీసీ బ్యాంక్ మేనేజర్ వాసుదేవ సింగ్, మెప్మా కమ్యూనిటీ మెంబర్ రాణి, సిబ్బంది పాల్గొన్నారు. ఫిష్ ఆంధ్ర ఫిట్ ఆంధ్ర అనే కాన్సెప్ట్ తోటి మన చీరాల పట్టణంలో అనేక ప్రదేశాల్లో ఏంటంటే ప్రభుత్వం తరఫున వ్యాపారం చేసుకోవడానికి మన పీడీసీసీ బ్యాంక్ వారి సహకారంతో ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే
అంటే ఇప్పుడు మనం వాస్తవంగా మన టౌన్లో వచ్చేసి మెయిన్ కూరగాయల మార్కెట్ వద్ద అదేవిధంగా పేరాల మార్కెట్లో మాత్రమే ఉన్నాయి. ఈ ఇట్లా కాకుండా పట్టణ పరిధిలో ఎక్కడైనా కానీ సచివాలయాల పరిధిలో కానీ వాళ్ళు సొంతగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి ఈ బ్యాంకు వారి సహకారంతో ఒక్కొక్కరికి 3 లక్షల వరకు లోను ఇవ్వడానికి అంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 3 లక్షల దాకా లోన్ ఇస్తుంది. దానిలో 40% అనేది సబ్సిడీ ఉంటుంది. బావన్ కూడా చేపల్ని ఫిష్ అబ్బో పేరుతోటి వేరే మన చుట్టుపక్కల ఉన్న అద్దంకి కానీ మిగతా వేరే ప్రదేశాలు ఎక్కడైనా కానీ అక్కడి నుంచి చేపలు తీసుకొచ్చేసి వీళ్ళకి సప్లై చేస్తారు. వాళ్ళ రేట్ని తీసి కంపేర్ చేసుకొని వీళ్ళు వాళ్ళ ప్రాఫిట్ కొద్దిగా కలుపుకొని ఆ ప్రాంతాల్లో వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి అవకాశాలని మన పట్టణంలో మిగతా వాళ్ళు కూడా వినియోగించుకోవాలని అందరూ కోరుతున్నాను. ఏదన్నా వాళ్ళకి ఏదన్నా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే వ్యాపారం చేసుకోవడానికి మా పురపాలక సంఘ కార్యాలయంలో మా సీఎంఎం ఉంటుంది, ఆమెని సంప్రదించవలసిందని కోరుతున్నాను. ఇతిహాసాలను, ప్రముఖుల జీవిత చరిత్రలను పెన్సిల్ పై చెక్కి అందరినీ అలరింపచేస్తున్న చీరాలకు చెందిన సూక్ష్మ కళాకారిణి అన్న మహిత ఈసారి తన కళతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్నే ముగ్ధుడి చేసింది. స్టాలిన్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన తండ్రి తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి జీవిత చరిత్రను 70 పెన్సిళ్లపై చెక్కి ఆ కళాఖండాన్ని చెన్నైలో ఆయనకు అందచేసింది. సీఎం స్టాలిన్ దానిని భూతద్దంలో చూసి చదివి ఎంతగానో సంతోషపడ్డారు. మహిత ఆయన తండ్రి నరసింహారావులను స్టాలిన్ అభినందించారు. సూక్ష్మ కళాభివృద్ధికి తనవంతు చేయూత అందిస్తానని స్టాలిన్ హామీ ఇచ్చారు. ఇది తమకు ఎంతో మధురానుభూతిని మిగిల్చిందని మహిత చెప్పారు. కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం నరసింహారావు ప్రస్తుతం చీరాల విఠల్ నగర్లో నివాసముంటున్నారు. కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు ప్రజెంట్ కరుణానిధి సార్ బయోగ్రఫీ టు ఎంగ్రేవ్డ్ పెన్సిల్ లిడ్స్ విత్ లిడ్ లైక్ స్మాల్ వన్. దిస్ ఆర్ట్ నేమ్ ఈస్ మైక్రో ఆర్ట్. ఐ వాంట్ టు ప్రజెంట్ దిస్ స్టాలిన్ సార్. ఐ టుక్ హిమ్ ఇన్స్పిరేషనల్ సో ఐ ఎంగ్రేవ్డ్ ది హిజ్ బయోగ్రఫీ. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో మినీ లారీలో ట్రేషన్ బియ్యంను అధికారులు పట్టుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో బాపట్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి విలియమ్స్, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఓంకార్ గ్రామంలో కాపు కాసి రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా 200 బస్తాల రేషన్ బియ్యం దొరికాయి. బియ్యం లోడుతో సహా లారీని సీజ్ చేసి వేటపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీ డ్రైవర్ అతడి సహాయకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చీరాల పేరాల సొసైటీ మలుపులో ఆర్టీసీ బస్సు ఒకటి వాటర్ క్యాన్ల ఆటోను ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. చీరాల నుండి విజయవాడకు వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు ఆ మలుపులో ఆగి ఉన్న వాటర్ క్యాన్ల ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో పక్కనే ఉన్న ఇంటి పంచలోకి దూసుకుపోయింది. ఆటో డ్రైవర్ వాహనంలో లేకపోవడం, ఆ ఇంటిలో కూడా ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొద్దిసేపు ఆ మార్గంలో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగించడాన్ని హర్షిస్తూ చీరాలలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. గడియార స్తంభం సెంటర్లో మిఠాయిలు పంచిపెట్టారు. బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు మూవర వెంకటరమణారావు మాట్లాడుతూ త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రతిపక్షాల విమర్శలను కూడా ప్రజలు లెక్క చేయకుండా బీజేపీకి పట్టం కట్టారంటే దేశంలో బీజేపీ పాలన ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని గుర్తు చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఎజెండాతో పనిచేస్తున్నారన్నారు. క్రైస్తవులు, మైనార్టీలు, వెనుకబడిన గిరిజనులు బీజేపీ వైపు చూస్తున్నారు అనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. వచ్చే ఏడాది జరగబో సార్వత్రిక ఎన్నికల్లో కూడా దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండారుపల్లి హేమంత్ కుమార్, అరవపల్లి కుమార్, నాసిక శివాజీ, మేడికొండ భణి, తలవర్తి చంద్ర పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ మూడిట్లో 2 రాష్ట్రాల్లో పక్కాగా అధికారంలోకి రావడం జరిగింది. 3 రాష్ట్రాల్లో హంగు ఏర్పడింది. దీనికి మొదటి మనకి శుభాకాంక్షలు అందజేసినటువంటి త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, ఈశాన్య రాష్ట్రాల్లో
జరిగినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి నాగాలాండ్ మేఘం త్రిపురలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. మరి అలానే మేఘాలయలో కూడా మంచి ఫలితాలు పోయినసారి కన్నా అధికంగా సీట్లు అధికంగా ఓట్లు కూడా సంపాదించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, మీరు గమనించాలి, ఈరోజు పూర్తిగా క్రైస్తవులు 80% క్రైస్తవులు మైనారిటీలు ఉండేటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు 1% ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రెండోసారి త్రిపురలో అధికారం చేపట్టడం అనేది కూడా ఈరోజు ఈ కుహార లౌకికవాదులకి చెంప పెట్టనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనుల వల్ల క్రైస్తవులు మైనారిటీలు వెనుకబడినటువంటి గిరిజనులు అనేక మంది ఆదివాసీలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి వాటికి నిదర్శనం ఈ యొక్క ఫలితాలు అనేది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంకొక మాట, ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ప్రజలు అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఆ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా చీరాల భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ 50 సంవత్సరాల నుంచి అక్కడ కొట్లాడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వు దొంగ నువ్వు గజ దొంగ అని తిట్టుకున్నటువంటి ఈ రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ ఉంటే మన ఉనికి ప్రశ్నార్థకం అని చెప్పి ఈరోజు ఆ రెండు పార్టీలు కలిసి సామాజిక న్యాయం కోసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు నీలం శామ్యూల్ మోజెస్ చెప్పారు. చీరాల వాడరేవు రోడ్డులోని బాలాజీ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా దళిత క్రైస్తవులను కేవలం ఓట్లు బ్యాంకుగా వాడుకుంటూ పక్కన పెడుతున్న పరిస్థితి ఉందన్నారు. దళిత క్రైస్తవుల పరిస్థితి ఎదుగుదల లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల తరపున నిలబడే ప్రతి నాయకుడు ఆ పార్టీలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే తాను నమ్ముకున్న వైసీపీని కూడా పక్కన పెట్టి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నానని గుర్తు చేశారు. ఇప్పటి వరకు అనేక ప్రాంతాలు తిరిగి నిరుద్యోగ సమస్యలు గుర్తించడం జరిగిందన్నారు. మార్చి 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులందరూ తమకు మద్దతుగా నిలవాలని కోరారు. సమావేశంలో ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం, స్వరాజ్, ఆనంద్, చిట్టిబాబు పాల్గొన్నారు. నామినేషన్ అయితే జరిగింది. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తూర్పు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ 3 జిల్లాల్లో నుంచి 1 ఎమ్మెల్సీ సీట్ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ సీట్కి నేను కూడా నామినేషన్ వేయటం జరిగింది. ఈ నామినేషన్ వేయటానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది బహుజనులు ఉన్నారు, వాళ్ళకి సామాజిక న్యాయం అందాలి అన్న ఉద్దేశంతో నేను వేయటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ పొలిటికల్ పార్టీస్ ఏవి కూడా సామాజిక న్యాయం పాటించగలం, ఊరక మాటలు చెప్పడానికి పనికొస్తాయి కానీ సోషల్ జస్టిస్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. నేను యాక్చువల్గా ఇది చాలా కాలం నుంచి ఐ హావ్ బీన్ వర్కింగ్ టు ప్రమోట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే ఎక్కువ ఏ జనాభా ఎక్కువ ఉంటుందో ఆ జనాభాకి ఇస్తే వాళ్ళకి కొన్ని న్యాయం జరుగుతుంది, వాళ్ళతో పాటు ఇతర బీసీలకు కానీ ఎస్సీలకు కానీ న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో ఉన్నాం. బేసికల్గా ఈ కాన్స్టిట్యూన్సీ వచ్చేసి బీసీలు ఎస్సీలు అధికంగా ఉంటాయి, ఎస్టీ. సో ఈ వర్గాలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి, అటు ఎమ్మెల్యేకి ఏ పొలిటికల్ పార్టీ ఒకట్ల అట్లీస్ట్ ఈ పట్టభద్రుల నియోజకవర్గం వచ్చిన ఈ 3 జిల్లాల్లో కూడా ఎక్కువగా ఉన్నది బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, దళిత క్రిస్టియన్స్. వీళ్ళందరూకి ఒక రిప్రజెంటేషన్ ఉంటే వాళ్ళందరి తరఫున మనకు ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ ఒక వాయిస్ రైజ్ చేయొచ్చు. దానివలన ఈ ప్రజలకి ఒక మేలు జరుగుతుంది, అలానే కొంతమంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మన వాయిస్ ప్రొటెక్షన్ అభిప్రాయంతో నేను ఇది ఈ నామినేషన్ వేయటం జరిగింది. దీనికోసం మరి మేము నేను మరి యేసుపాదన్ గారు, యేసరత్న గారు, అలానే గేరా స్వరాజ్ బాబు, యేసరత్నం, నాని, వీళ్ళందరం కూడా మేము ఎక్స్టెన్సివ్గా దిగుతున్నాం. ప్రతి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి అందరినీ ఎస్సీని, ఎస్టీని, బీసీని, మైనార్టీని, అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళని కూడా కలిసి ఈసారి మాకు సహాయం చేయండి, మీరు ఖచ్చితంగా మనం మీ తరఫున వాయిస్ అవుతాము. ఎందుకంటే మన గుర్తుగా వినపడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మనం రిప్రజెంట్ చేసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో మేము తిరగడం జరిగింది.
అనేక ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ వెనకబడిన సంఘాలు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఈసారి మీకు చేస్తాం సార్, ఎందుకంటే మన వాయిస్ వినపడాలా అనే ఉద్దేశంతో అన్ని చోట్ల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. మరి ముఖ్యంగా చర్చిస్ దగ్గర నుంచి కూడా. మరి వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న కాలనీల నిర్మాణాలను పరిశీలించిన చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. దేశ ప్రజల ఆస్తులను అదానికి అప్పజెప్తూ ప్రజలపై ధరల మోత మోగిస్తున్న మోడీకి బుద్ధి చెప్పాలన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో చీరాలలో నిరసన. ఎమ్మెల్సీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ లో పరిశీలన చీరాల తహసీల్దార్ జే ప్రభాకరరావు. ఫిష్ మార్కెట్ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్న చీరాల మున్సిపల్ కమిషనర్ ఏసయ్య. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను ముగ్ధుణ్ణి చేసిన చీరాలకు చెందిన సూక్ష్మ కళాకారిణి అన్న మహిత. రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడి 200 బస్తాల రేషన్ బియ్యం లారీని సీజ్ చేసిన అధికారులు. పేరాలలో నీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఎదురుగా ఉన్న ఇంటిలోకి దూసుకు వెళ్లిన ఆటో. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయం పట్ల చీరాలలో బీజేపీ నేతల సంబరాలు. సామాజిక న్యాయం కోసమే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు చెప్పిన నీలం శామ్యుయల్ మోజెస్. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.